పేద ప్రజలు జీవో 58 ను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో 58 జీవో కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జీవో 58 కింద మేడ్చల్ మండలానికి చెందిన 134 మున్సిపాలిటీకి చెందిన 21 మంది లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు అందజేయాలనే ఉద్దేశంతోనే జీవో 58 ను తీసుకువచ్చారన్నారు. ఈ జీవోను మరో నెల రోజుల వరకు సీఎం కేసీఆర్ పెంచారని, ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 60 గజాల నుండి 120 గజాలు ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు నందారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వాళ్ళ బస్సులలో పట్టాలు ఎవరికైతే వచ్చారో లబ్ధిదారులను అందరినీ తీసుకొచ్చి పట్టాల పంపిణీ జరిగింది. ఏది ఏమైనా మనం చూస్తున్నాం. తెలంగాణ వచ్చినాక ఏమొస్తుంది అంటే వాళ్ళ పేద ప్రజలకు వాళ్ళు ఎన్నో ఏళ్ళ సంది ఎదురు చూస్తున్నా వాళ్ళకు సొంతింటి కళ నెరవేరింది. సొంతం మా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి పేద కుటుంబాలకు వాళ్ళకు పట్టా ఇవ్వాలని చెప్పి 58-59 కింద ఈరోజు పట్టాల పంపిణీ జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు 20-30 ఏళ్ల సంది గవర్నమెంట్ ల్యాండా, అసైన్మెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, అది పట్టా ల్యాండా పరంపోగా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకి మీటర్ ఉంది, రూమ్ ఉన్నది, ట్యాక్స్ కడుతున్నారు, కానీ పట్టా లేదు. వీళ్ళు ఒక ధైర్యం ఇచ్చిండు, ఒక నమ్మకం ఇచ్చిండు మా సీఎం కేసీఆర్ గారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 60 గజాల నుంచి 120 గజాల దాకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా 58-59 కింద రూపాయి ఖర్చు లేకుండా ఇలా పట్టా అమ్ముతున్నారు. పట్టా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇలా పట్టాలు వస్తున్నాయి. పట్టాలు వచ్చినాక కొడుకులు పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, కోడళ్ళు వస్తారు, వాళ్ళకు 2 రూములు కట్టుకునే ధైర్యం వస్తుంది, వాళ్ళకి బ్యాంక్ లోన్ పోయే ధైర్యం వస్తుంది, వాళ్ళకి పట్టా సర్టిఫికెట్ ఉంటే ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే మాకు కేసీఆర్ ఇచ్చిండు, మాకు ఒక ఇల్లు, ఇంటి వాళ్ళు ఓనర్లమైనమని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వీళ్ళందరూ కూడా మా సీఎం కేసీఆర్ గారు ఒకటే డిసైడ్ చేసింది, ఎంతమందికి 60 గజాల నుంచి 120 గజాల దాకా పట్టా ప్లాట్ ఉందో, కూలిపోయిన ఇండ్లున్నాయో, కూలే వ్యవస్థల ఇండ్లున్నాయో, వాళ్ళందరికీ కూడా 3 లక్షల రూపాయలు మళ్ళీ కొత్తగా నిర్మించుకుంటానికి కూడా 3 లక్షల రూపాయలు ఇస్తుంది. అదే మాదిరిగా దళితులను ధనవంతులు చేసేందుకు, గొప్పలను చేసేందుకు, వ్యాపారాలు చేసేందుకు ఒక ఎమ్మెల్యేకు 1100 మందికి దళిత బంధు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ జరుగుతలేదు. ఇప్పుడు మొన్న మోడీ వచ్చాడు, ఏం చెప్పిండా, పెద్ద పెద్ద మాయ మాటలు చెప్తున్నాడు, మాకు సహకరిస్తలేరు అంటున్నాడు, మాకెవరికి సహకరించలేరు. ఎందుకు సహకరిస్తున్నాం, మా డబ్బులు తీసుకొని, మా జిఎస్టీ తీసుకొని, మా 3 కోట్ల లక్షలు తీసుకొని, మాకు లక్షన్నర ఇచ్చేసి మా డబ్బులతో వేరే రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటే మేము సహకరిస్తలేము. అవన్నీ కూడా కాళేశ్వరం కట్టి, సాగునీరు ఇచ్చి, తాగునీరు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, ఆసర పింఛన్లు ఇస్తే మేము సహకరిస్తలేము. వాళ్ళది రూపాయి లేదు, అన్నిట్లలో మాయే ఉన్నాయి, అన్నీ మాయ మాటలు చెప్పి మోడీ అంత మోసమయ్యా, అంత మోసం మాటలు చెప్పి మమ్మల్ని అంతా బద్నాం చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు గుర్తుపట్టింది, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ధరలు పెంచుతున్నారు, ఎవరు పెట్రోల్ ధర పెంచుతున్నారు, ఎవరు గ్యాసుల ధర పెంచుతున్నారు, వాళ్ళకి అన్నీ తెలిసిపోయింది. కాబట్టి మాయ మాటలు మోడీ మాటలు నమ్మరు, తప్పకుండా 2020